ఈరోజు కొమరల్లో జరిగినటువంటి శ్రీశక్తి కుటుంబ మిషన్ శిక్షణా కేంద్రాన్ని కొమరల్లో మండలంలోని హెడ్ క్వార్టర్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు కొమరల్ మండలంలో ఎటువంటి పారిశ్రామిక రంగం లేకపోయినప్పటికీ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు లేకపోయినప్పటికీ మహిళలు వాళ్ళకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఎవరి కుటుంబ మిషన్లు వాళ్ళ శిక్షణ తరగతుల ద్వారా శిక్షణ నేర్చుకొని వారి కాళ్ళపై వారు నిలబడి స్వశక్తితో బతకాలనే సంకల్పము ఈ ప్రాంత ప్రజలకు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు తమకున్నటువంటి శక్తి ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనలో ఉన్నటువంటి వారందరికీ ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఎందుకంటే వారు పని నేర్చుకుంటూ నేర్పించాలన్న తపన మనము స్వాగతించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి సహాయం చేయాలంటే మామూలు విషయం కాదు. అటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ శిక్షణా కేంద్రంలో ఈ మండలంలోని ప్రతి మహిళ వారి కార్లపై వారు నిలబడడానికి ఈ శిక్షణా కేంద్రాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మండలంలోని ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను. అదే కూడా కాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా విశ్వకర్మ యోజన కింద ప్రతి మహిళకు కుటుంబ మిషన్లతో పాటు శిక్షణ కూడా ఇచ్చి వారికి 15 రోజులు రోజుకు 100 రూపాయలు వారికి ఉపాధి కింద వాళ్ళకు అందజేసి వారి ఆర్థిక అభివృద్ధికి కుటుంబ పోషణకు అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదే కూడా కాకుండా ఎవరైతే ఈ మండలంలో అప్లై చేసుకున్నటువంటి విశ్వకర్మ యోజన కింద అప్లై చేసుకున్నటువంటి వారందరూ కూడా బ్యాంకులు కూడా ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ కావచ్చు, రాయలసీమ గ్రామీణ బ్యాంక్ కావచ్చు, ఈ మండల పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా సంపూర్ణంగా ఈ మహిళలు ఏదైతే అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఎటువంటి ష్యూరిటీ లేకుండా ఈ లోను ఇస్తారని చెప్పేసి ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో ఎంపీడీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు చెప్పడం జరిగింది. బ్యాంకు వారు వీరి యొక్క ఆర్థిక అభివృద్ధి పెంపొందించుకోవడం కోసం బ్యాంకులు ముందుకు వచ్చి వీరు అప్లై చేసుకున్నటువంటి లోన్లన్నీ కూడా సంపూర్ణంగా లోన్లు ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా అందుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు కొమరల్లో శ్రీశక్తి టైలరింగ్ సెంటర్ ఓపెన్ చేయబడింది. ఈ ఓపెనింగ్కి ZPTC వెంకటనాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన ప్రారంభోత్సవం చేయడమే కాక మాకు 4 మిషన్లు 2 ఫ్యాన్లు అందజేయడం జరిగినది. ఆయనే కాక ఇతర దాతలు కూడా మాకు మిషన్లు ఇప్పించి సహకరించినారు. ఈ టైలరింగ్ సెంటర్ ద్వారా మేము మహిళలకి మిషన్ నేర్పించి జీవనోపాధి కల్పించడమే మా ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.